ఎప్పుడు ప్రతి రాజకీయ పార్టీ నా రాజకీయ జీవితంలో ఏ నాయకుడిని కూడా రైతు బాంధవుడిగా చూడలేదు. ఇవాళ రైతు బాంధవుడిగా రైతు బాగుపడితేనే ఈ రాజ్యం ఈ దేశం బాగుపడుతుందని రైతుకు ఆత్మబంధువుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మరి రైతుకు వెన్నుదన్నుగా భారతదేశంలో ఏ రాష్ట్రం పెట్టలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు రైతులకు అందిస్తున్న ముఖ్యమంత్రి పోతారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ యంత్రములు మరియు పనిముట్లు రైతుల అవగాహన సదస్సు లాంచ్ చేస్తూ ఉన్నాం. అన్ని జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో 2 డేస్ స్టాల్స్ ఏర్పాటు చేసి ఆధునిక వ్యవసాయ యంత్రాలు రైతుకి ఏ విధంగా యంత్రాలు ఉపయోగపడతాయి ఆ యంత్రాల మీద అగ్రికల్చర్ సైంటిస్టులతోని క్లాసెస్ ఏర్పాటు చేసి డెమో సెంటర్స్ పెట్టి వారిని అవగాహన తీసుకురావడం కోసము మరి రైతు బంధువు అయినటువంటి రైతు ఆత్మబంధువు అయినటువంటి ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా ఆ కార్యక్రమాన్ని నా సొంత జిల్లాలో నేను పుట్టి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న ఉద్యమకారుడిగా నా సొంత జిల్లాలో దీన్ని లాంచ్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. 1 కోటి ఎకరాలు సాగు చేయడానికి 1 కోటి ఎకరాలను మరి ఆ ట్రాక్టర్స్ ద్వారా ఎన్ని యంత్రాలు అవసరం పడతాయి, 1 కోటి ఎకరాలకు సంబంధించినటువంటి యాంత్రీకరణ ఎంత అవసరం పడుతుందో ముందు చూపుతో విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ ట్రాక్టర్లు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 50% to 90% సబ్సిడీల మీద ట్రాక్టర్స్ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు. ఇవాళ ఒక ట్రాక్టర్ వచ్చేసి దున్నాలంటే 10 రోజులు సీజన్ ఉంటుంది మనకు, 10 రోజులు వర్షాకాలంలో పొలాల సీజన్ ఉంటుంది, 10 రోజులు రెండవ పంటకు కూడా దున్నడం సీజన్ ఉంటుంది, విత్తనాలు వేసుకోవడానికి దుక్కి చదును చేసుకోవడానికి 10 రోజులు ఒక ట్రాక్టర్ దున్నాలంటే ఒక ట్రాక్టర్ 100 ఎకరాలు దుంటుంది, ఒక ట్రాక్టర్ వచ్చేసి 100 ఎకరాలు దుంటుంది. అవగాహన లేని ప్రతిపక్ష నాయకులారా, ఇవాళ మీ ద్వారా ప్రతిపక్ష పార్టీలకు ఒక రైతు బాంధవుడిగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ మీ ద్వారా ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత ఒక ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఉంది. వారు ఒక ట్రాక్టరు 10 ఎకరాలు దున్నితే 1 లక్ష ట్రాక్టర్లు అయితే 1 కోటి ఎకరాలు దున్నుతాయి సీజన్లో. మరి 1 లక్ష ట్రాక్టర్లు కాళేశ్వరం ప్రాజెక్టు అనుకోండి, ఇతర ప్రాజెక్టులు అనుకోండి, నీళ్లు పారిన వెంటనే, నీళ్లు 1 కోటి ఎకరాలు పారిన వెంటనే 1 లక్ష ట్రాక్టర్లు వస్తాయనండి. అరటి తోటను చూరా చేసేటువంటి లేటెస్ట్ మిషన్స్ వచ్చినాయి. అరటి తోటను ఏం చేస్తుంది అక్కడ ఆ మిషను, అరటి తోటలోకి రైతు తీసుకొని పోతే లేబర్ లేకుండా అక్కడ మిషన్ మొత్తం దాన్ని చూరా చూరా చేసి భూమిలో కలిపేసి ఎరువు తయారు చేస్తారు. ఈ పత్తి కట్టెని కూడా చూరా చేసి ఎరువు తయారు చేసి భూమిలో కలిపేస్తుంది. గతంలో ఒక నాగలి ఒక గుంటుకు చేసేటువంటి పనిని అంటే దయచేసి ఇక్కడ నూతన వ్యవసాయ విప్లవంలో గతంలో ఓల్డ్ వ్యవసాయ విధానంలో కూడా ఒక గుంటుకు పనిచేసేటువంటి పనిని ఇవాళ రోటోవేటర్ పనిచేస్తాం, మళ్ళీ అడ్వాన్స్ హారోవేటర్ వచ్చింది. అట్లా వ్యవసాయ పనిముట్లు భారతదేశంలో ప్రపంచంలో వచ్చినటువంటి వ్యవసాయ పనిముట్లు డ్రైవర్ లేనటువంటి ఒక ట్రాక్టర్లు వీటన్నిటి మీద రైతుకు అవగాహన లేదు. ఎందుకంటే మన రాష్ట్రం ఎప్పుడు కూడా బోరుబావులు బావుల మీద తయారై ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ఆ రైతులకి ఈ వ్యవసాయ యంత్రముల పైన వ్యవసాయ వాటి మీద అవగాహన లేదు. ఎక్కువగా మన రైతాంగం రైతు కూలీలు సన్నకారు చిన్నకారు రైతులు, ఆ సన్నకారు చిన్నకారు రైతులకు సంబంధించిన రైతాంగము వ్యవసాయ కూలీల మీద ఆధారపడి నాటు కానీ పొలము దున్నడం కానీ గొర్రెలు కర్ర గొర్రుతోని కర్ర నాగళ్లతోని వ్యవసాయాలకు అలవాటు పడి లేబర్ మీద డిపెండ్ అయి మరి వ్యవసాయం సాగినటువంటి రోజులు చేసినటువంటి రోజులు. మిషన్స్ అందుబాటులోకి వస్తలేవు. ప్రపంచంలో పోటీ వ్యవసాయం అయిపోయింది. ఇవాళ ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం ఉంది, ఇజ్రాయెల్ దేశంలో ఒక నూతన వ్యవసాయ విధానం ఉంది. ఇవాళ ఇజ్రాయెల్ దేశంలో నూతన వ్యవసాయ విధానాన్ని నేర్పడం కోసం ముఖ్యమంత్రి గారు మీకు మాకు మీకు ఏ ట్రాక్టర్లు కానీ ఏ రోటోవేటర్స్ కానీ మీకు ఇచ్చినటువంటి వస్తువుల మీద మీకు సర్వీస్ ఇవ్వకపోతే మాకు కంప్లైంట్ చేయండి, వాళ్ళని ఇమ్మీడియట్లీ ఆయా దానికి సంబంధించినటువంటి డీలర్లను కానీ ఆయా కంపెనీల యాజమాన్యం మీద కానీ మేము బ్లాక్ లిస్ట్లో మా కార్పొరేషన్ బ్లాక్ లిస్ట్లో పెడితే వాళ్ళు తెలంగాణ జిల్లాలో మార్కెటింగ్ చేసేటువంటి అవకాశాన్ని కూడా కోల్పోతారు. ఇది మేము సీరియస్గా పత్రికల ద్వారా
ముఖ్యమంత్రి గారి యొక్క ఒక ఆలోచన, రైతు బాగుపడాలన్న ఆలోచనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో మేము భాగస్వాములవి, మరి పరిపాలనలో భాగస్వాములుగా మాకు అవకాశం ఇచ్చినప్పుడు, మేము దాన్ని చిత్తశుద్ధితో చేయనప్పుడు మేము కూడా బాధపడేటువంటి పరిస్థితి వస్తుంది. బాగా మేల్కొల్పు చేయగలిగితేనే, రైతుకు పూర్తి అవగాహన వస్తేనే రైతు బాగుపడతాడు. ఎందుకంటే ఒక రోటోవేటర్ను వాడుతున్నాడు, ఒక రోటోవేటర్ కాస్ట్ వచ్చేసి 104,000 రూపాయలు ఉంది. ఆ రోటోవేటర్ ఎంత వాడాలి, ఎట్లా వాడాలి అనేది తెలియదు రైతుకి. ఆ ఎట్లా వాడాలి బుక్లెట్ ప్రింట్ చేస్తున్నాం మేము. ప్రతి ఒక్క మిషన్కి మేము హ్యాండ్ బుక్ అని సిఎస్ ఆగ్రోస్ ఇండస్ట్రీ ద్వారా ఒక హ్యాండ్ బుక్ ప్రింట్ చేసి, ఒక యంత్రం ప్రింట్ చేసి, అది ఎట్లా వాడాలి, దాని డ్యూరబిలిటీ ఏంటి, ఆ సిస్టమ్ ఏంటి అని ఒక బుక్లెట్ ప్రింట్ చేసి కూడా మేము దాదాపు ఆ బుక్స్ కూడా సప్లై చేద్దామని ఆలోచన ఉంది. రైతు అవగాహన లేకపోతే 110,000 పెట్టి అది కొంటున్నాడు సబ్సిడీలో, 50,000 సబ్సిడీ వస్తే కూడా కొంటున్నాడు. అవగాహన లేకుండా వాడితే మొత్తం బ్లేడ్లన్నీ పోతున్నాయి, ఆ బ్లేడ్స్ కూడా డూప్లికేట్ ఇస్తున్నాయి మార్కెట్లోకి. మేము ఆ వ్యవసాయ శాఖ అధికారులను కూడా మేము కోరుతా ఉన్నాం, ఏ వస్తువైనా డూప్లికేట్ వచ్చినా మార్కెట్లో బ్లేడ్స్ కానివ్వండి, యంత్రాలు కానివ్వండి, పనిముట్లు కానివ్వండి, డూప్లికేట్ వస్తే మేము ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ద్వారా మాకు అప్లికేషన్ ఇవ్వండి, వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా మీ ద్వారా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.